పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద గత 10 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్షకు జగిత్యాల డివిజన్లో పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికులు తరలివచ్చి సబ్ కలెక్టర్ శశాంకకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారికి శాసనసభ్యులు జీవన్రెడ్డి సంఘీ ఫామ్ ప్రకటించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ యాగాలపై ఉన్న శ్రద్ధ సీఎం కేసీఆర్ కు పాలనపై లేదని, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను అసెంబ్లీలో తాను ప్రస్తావిస్తానని, వంట కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ అంటగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బండశంకర్, గరవందల నరేష్, శ్రీరాముల గంగాధర్ తో పాటు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు బాలశంకర్, సిపిఐ నాయకులు మహరం, విన్న సురేష్, డివిజన్లోని మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. అన్ని సమస్యలు ఉన్నాయి. అందుకొకటి దాదాపు మా ఏపీ సాధనంలో ఢిల్లీ పెళ్ళిళ్ళు, ఇటు హైదరాబాద్ ఇళ్ళు ఎన్ని చేసినా ఎక్కడ స్పందన రాలేదు. ఆ స్పందన రాకపోవడమే ఈ రోజు నుంచి ఇప్పటి స్కూల్ వంట పనిచేసి సమ్మెకు మేము దిగడం జరిగింది. ఈ దీన్ని గవర్నమెంట్ స్పందించి చిత్తాలని వీళ్ళని ఎన్నో విధాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇటు పండుగలను పబ్బాలని ఏదో కట్ చేసుకుంటూ కానీ ఈ రోజు తెలంగాణ కార్మికుల కోసం ఆదుకోవాలని ప్రతి ఒక్కరు చేశారు. మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో వంట వార్పు చేసి ఇదే నడిబొట్టున రోడ్డు ధర్నా చేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. తెలంగాణ మన వనరులు మనకు వస్తాయని చెప్పి ఎంతో ఆశించాం. కానీ ఉద్యోగాలు వచ్చాయి. ఎవరికి వచ్చాయంటే కేవలం నలుగురికి వచ్చాయి. ఇప్పుడు కేసీఆర్, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ కూతురు, కేసీఆర్ అల్లునికి వచ్చినాయి. కానీ మనం ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళం అక్కడనే ఉన్నాం. రెక్కాడు తెద్దొక్కాడినటువంటి పరిస్థితుల్లో మనం కష్టపడి పనిచేసి స్కూల్నే ఒక ఇల్లుగా, స్కూల్నే ఇల్లుగా ఉపాధ్యాయులకి దాదాపు 30% జీతం ఉన్నప్పటికీ కూడా వారు ఒక ఉద్యోగరీత్యా వస్తున్నారు పోతుంది. కానీ మీరు పొద్దున 9 గంటలు మొదలుపెట్టుకుంటే సాయంత్రం 5 గంటల వరకు పిండి మీకు తప్పకుండా మీ ధరలు పెంచి మీకు నెలకు 1000 రూపాయలు జీతం వచ్చే విధంగా ఒక డిమాండ్ను సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీ యొక్క పోరాటాన్ని బలపరుస్తుంది. గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద పిల్లలు అందరూ కూడా మరి పాఠశాలకు వెళ్ళి చదువుకోలే ఆలోచనతోని మరి మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టడం జరిగింది. గత ప్రభుత్వం ఎవరైతే మధ్యాహ్న భోజనం స్కూల్లోనే చదివితే అక్కడికి వెళ్ళేటువంటి పాఠశాలలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఆలోచనతోనే అలాంటి ప్రభుత్వం చేపడితే అప్పుడు ఉన్నటువంటి రేట్లనే ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం పెంచకపోవడం ఇది దురదృష్టమైనటువంటి ప్రభుత్వం అని చెప్పి మరి దినదినం రోజు మరి నిత్యావసర వస్తువులు పెరిగిపోయిన కొద్దీ మరి వాళ్ళ మీద మరి మోయలని భారం పడుతూ ఉన్నది. 4.67 రూపాయలు ఒక విద్యార్థి మీద మరి చెల్లించడం వల్ల వారానికి 2 సార్లు కోడిగుడ్లు కూడా ఇవ్వడం వల్ల మిగతా పోను భారం కూడా కార్మికుల పైన పడుతున్నది. వారికి మరి సౌకర్యం లేక మరి కట్టెలతోని వంట చేయడం వల్ల అనేక మంది వారి అనారోగ్యానికి గురి అవుతూ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క బంగారం అమ్ముకొని అప్పులు వేసి మరి పేద విద్యార్థులకు ఈ విధమైనటువంటి చేసే కార్యక్రమాలను ప్రభుత్వ దృష్టికి కనబడతలేవా? ఈ న్యాయమైన కోరికలను మరి వెను వెంటనే ప్రభుత్వం చర్చల ద్వారా మరి వాళ్ళు పరిశీలించాలి. వారి యొక్క గౌరవ వేతనం 1000 రూపాయలు ఉన్నటువంటి గౌరవ వేతనం 8000 రూపాయలకు పెంచి అదేవిధంగా ఆరోగ్య పరీక్షలు, వారి యొక్క జీవిత బీమా, ఇతర ప్రభుత్వ సౌకర్యాన్ని కూడా కార్మికులకు అందజేసే విధంగా పట్టణ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము వారికి అండగా ఉంటామని చెప్పి ఈ విషయాన్ని గౌరవ మన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్లుండ గారు ఉద్యమిత్రులతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కర్మ సహకారం తీసుకోవడం జరిగింది. మరి దురదృష్టం, ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అసలు సమ్మెలు అనేవి ఉండవు. ఏ సమ్మె ద్వారా మన కోరికలను పరిష్కరించుకోవాలని చెప్పని ఉద్యమితులు కలుగుతుందో అటువంటి ఉద్యమాలే లేకుండా ఎప్పటికప్పుడు ప్రజా అవసరాలకు అనుగుణంగా సమాజ అవసరాలను గుర్తించి సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని చెప్పి మనం భావించున్నాం. ఇప్పుడు ఏమైపోయింది, ఈ సంవత్సరంన్నర కాలం లోపల అసలు సమ్మె చేయని వారు ఎవరైనా ఉన్నారు అని చెప్పారంటే ఎవరు లేరని చెప్పి తప్పదని చెప్పండి. ఇవాళ మనం మధ్యాహ్న భోజన
మంట కార్మికులు అవమానం చెప్పారు వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి దోహదపడుతున్నది మన మధ్యాహ్న భోజన వంట చేసే కార్మికులు చెప్పారు ఈ తెలంగాణ భవిష్యత్తు నిర్మాతలైనటువంటి విద్యార్థుల ఆది జీవితానికి ఏదైతే ఉన్నది కదో అది ప్రాథమిక పాఠశాల స్థాయిలో మనం ఏర్పరచుకుంటాం అటువంటి విద్యార్థుల పౌష్టిక ఆహారం అందింపజేసి వారి మేధో సంపన్న మేధో తపస్సు పెంపొందుకు చేయడానికి దోహదపడేది మధ్యాహ్న భోజన కార్యక్రమం అని చెప్పండి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం పొందేటటువంటి వారు మధ్యాహ్న భోజనం కొరకు ఏదైతుందో వాళ్ళు తల్లిదండ్రులపై ఆధారపడకుండా మన రాష్ట్రంలోని కేంద్రంలోని అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సూచనకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టగలిగినామని చెప్పండి వాస్తవం మీరు అన్నట్టు ఆరంభంలో రూపాయి 25 పైసలే ఉండొచ్చు కాక కానీ ఆరంభం ఎప్పుడైంది దశాబ్ద కాల క్రితమైంది అన్నమాట ఆనాటికి ఈనాటికి పెరిగిన వస్తువుల ధర చూస్తే మనంతలు పెరిగింది ఆనాడు రూపాయి 25 పైసలకు మనం ఏదైతే రోజు వంట చేసి పెట్టగలిగేది ఇవాళ అదే భోజనం పెట్టాలంటే కనీసం 10 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నామని చెప్పండి ఇక్కడ ప్రభుత్వం ఏదైతుందో బియ్యం ఇస్తున్నట్టు కాక 4 క్వింటల్ కట్టెలు కావాల్సి అంటే 4 × 700 లెక్క పడితే ఎంత అయితే 7 × 4 = 20 అంటే 3000 రూపాయలు పోయిన కట్టలే వంట చెరుకు ప్రభుత్వం ఏమంటది పర్యావరణ పరిరక్షణ కొరకు ఇవాళ ఏదైతుందో పొయ్యిల కట్టెల వాడకం నిషేధము దేశంలో ఎవరికే గాని వంట కొరకు కావాల్సినటువంటి ఒక వంట చెరుకు ప్రత్యామ్నాయంగా అందరికీ గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పని చెప్తున్నామని మరి అటువంటి గ్యాస్ సిలిండర్లు ఇవాళ మధ్యాహ్న భోజనం వండి పెట్టేటటువంటి ఒక మన మిడ్ డే మీల్ వంట కార్మికులకు అవసరం లేదమ్మని చెప్పండి మీరు మనది ఏదైతుందో ఆరోగ్యం కాదా ఇలా పొయ్యిల కట్టెలు వండితే లంగ్స్ ఏదైతుందో ఊపిరితిత్తులు శ్వాసకోశ వ్యాధులు వస్తాయమ్మని చెప్పండి పీడీలు చేస్తే ఎట్లయితే శ్వాసకోశ వ్యాధులు వస్తాయో వంట చేస్తే శ్వాసకోశ వ్యాధులు వస్తాయి ఎవరికైనా టీబీ వస్తే డాక్టర్ ఏం చెప్తాడు నువ్వు పొయ్యి దగ్గరికి పోవద్దు ఆ మొగని వీలు చెప్తాడు అరేనైనా నీ భార్య 400 బతకాలంటే తను వంట చేసి బంధు పెట్టియో చిన్నప్పటి కూడా పెంచిన తల్లి యశోద మీరందరూ యశోదమ్మలు అని చెప్పంటున్నారు వాళ్ళ కన్న తల్లు దేవకలు దేవకమ్మలు ఏదైతుందో ఇంట్లో మంచిగా కూర్చుంటే మీరు యశోదమ్మలై ఆ కృష్ణ పరమాత్మను ఏ విధంగా సాగి పెద్దగా చేసిందో ఇలా మీరు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును మీరు తయారు చేస్తున్నారు అటువంటి వాళ్ళకి కష్టాలు ఏందమ్మా చెప్పంటుంది 4 రూపాయలు 76 పైసలు ఎక్కడికి వస్తే చెప్తాను ఒక కోడి గుడ్డు 5 రూపాయలు అది ఉడకబెట్టాలంటే మళ్ళీ పొయ్యిల కట్టలు కావాలి బట్టి ఉడకదు కదా మళ్ళీ పొట్టు తీయాలి ఇవాళ ఇప్పుడే మిత్రుడు అన్నట్టు వాస్తవంగా మీరు పనిచేసేది ఏ మధ్యాహ్న భోజనం అంటే గంట 2 గంటలు కాదు 8 గంటలు పనిచేస్తున్నామని చెప్పి అంటున్నాం రొద్దున పిల్లాడు బడికి ఎప్పుడు పోతాడో బడికి పంతులు ఎప్పుడొచ్చి గంట కొడతాడో మనం బల్లి అడుగు పెడతామని చెప్పి అంటున్నాం మనం అప్పటికి వెళ్ళి పొయ్యి చదువుతారే కానీ బియ్యం కడుగుతారే కానీ కాయగూరలకు వస్తేనే కానీ ఆ 12 గంటల వంట తయారు వంట తయారే పొలాలు తింటానికి గంట పడుతుంది పొలాలను వాళ్ళ పిల్లలు వాళ్ళు కట్టుకున్నా కానీ ఆ బోళ్ళు గిన్నెలు మనమే చదువుకోవాలి మనమే కడుకోవాలి కదా ఇవాళ మీరు ఏదైతుందో ఇలా మధ్యాహ్న భోజనం వంట కార్యక్రమం నిర్వహణ చేస్తున్నామని చెప్పండి అటు మీరు రోజుకు 5000 రూపాయలు లభించాల్సింది నేను 1000 రూపాయలు ఇస్తాను చెప్పంటే 4000 రూపాయలు అయితే మన నెచ్చిన వేసి మనం మన మన మరొక కోత పెట్టంటే కదమ్మా ఇందుకేనా తెలంగాణ కోరుకున్నది మనం తెలంగాణ కోరుకున్న ఎందుకమ్మా అని చెప్పంటూ నేను నువ్వు బంగారు తెలంగాణ ఎవరి కోసం అమ్మా బంగారు తెలంగాణ ఎవరి కోసం బంగారు తెలంగాణ ఇవాళ ఏదైతుందో నీ కోసము నీ కుటుంబ సభ్యులకు బంగారు తెలంగాణ మాకు ఆ బంగారం ఏం పట్టదబ్బా మాకేదో కడుపులకు ఏదైతుందో నాలుగు పూట తిండి సరిపోయేటట్టు ఏదైతుందో మా వేతన ఎప్పి అని చెప్పట్లేదు మాకేదో కుదో పెట్టుకొని మెడలో బంగారు నగలేసుకొని పేరెంటాలు పోదామని చెప్పి మాకేం ఆశ లేదు మాకు కావాల్సిందని ఏదైతుందో
నాలుగు పూటలు ఇంకా మూడు పూటలు తిండి మాకు లభించేటట్టు మా పిల్లలు మంచి చదువుకొని యోగ్యులేటట్టు మాకు ఇంకో ఇల్లు ఉండేటట్టు కావాలని చెప్పి కోరుకుంటుంది తప్ప అంతకంటే ఇచ్చే కాలమ్మని చెప్పట్టు వాళ్ళు ఏదైతుందో కనీసము వీళ్ళ పిల్లల భోజనానికి కావాల్సి ఒక పది రూపాయలు ఇస్తేనే కానీ ఇప్పటికాదు ఇప్పుడు స్ట్రెంగ్త్ అప్పు సప్పు చేసి పొలాన పోయెడితే ఆఖరికి వచ్చే వరకు మనమీ లేదేంది ఇటు జీతం లేదు అటు అప్పు మిగులుతుంది ఏ పరిస్థితులలో వీళ్ళ ఇందులో పనిచేసే ప్రతి కార్మికురాలికి 8000 డిమాండ్ ఉందమ్మా పిలిచి చర్చలు పిలవాలి అమ్మా 8000 ఏకంగా ఇవ్వడమే సాధ్యం కాదు కొనే ముందుగా 5000 ఇస్తా మరి 5000 తో ఏదైతుందో కడుపు నెట్టుకోండి మళ్ళొక ఏడాది ఒప్పుకోబట్టండి ఏడాది అయిన తర్వాత ఏదైతుందో మేము మళ్ళీ మీతో 3000 పెంచి 8000 చేస్తా అది ఒక పద్ధతి ఉంటుంది ఇవాళ ఏదైతుందో మీరు సమ్మె నోటీస్ ఇచ్చిండ్రు గత 15 దినాలుగా మీరు సమ్మె చేస్తున్నారు ఆయన ఒక్క పిలుపు లేదు వాడు బడి పంతులు వాడు చదువు చెప్తాడా మండ చెప్తాడమ్మా వాడు బడి పంతులు జీతం ఏదైతుందో 50 రూపాయలు తీసుకుంటున్నా అమ్మా అని చెప్పండు నేను బడి పంతులు జీతం ఎంత అనుకుంటున్నాను 50000 తల్లి అంటున్నా నేను నువ్వు 50000 జీతం తీసుకునేది ఎందుకు చదువు చెప్పడానికి మధ్యాహ్నం వంట చేసాడు కోసం కాదు అందులో పని రాసేసి ఆ జీతం ఇది మనకి ఇవ్వచ్చు కదా ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారమ్మా మొన్నటి దాకా వాళ్ళు సమ్మె చేసిండ్రు ఆఖరి యాస్తకొచ్చి ఆయన ఇంత మన్ను పోసి దుబ్బ పోసి ఇక సౌపమ్మా బతికేట్లేదు అట్లా చెప్పని మీరు అవతమై పారిశుద్ధ్య కార్మికులు చేసిండ్రు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు కూడా ఆఖరి యాస్తకొచ్చి ఈ దిక్కువనోడు ఎన్నో రాజ్యం చేస్తారు చూస్తామే ఈ సంగతి అని చెప్పని ఇంత దుబ్బ పోసి సాధించుకుని మనం కూడా గదే పరిస్థితి మేమందరం భాగస్వాములు కాదానమ్మా మా పిల్లలు భాగస్వాములు కాదా మా పిల్లలు కడిపిన భోజనం పెట్టద్దా మా పిల్లలు కడిపిన భోజనం పెట్టాలంటే ఎంత కావాలి రోజుకు 10 రూపాయలు కావాలి కావద్దా నేను ఒక పౌరుడు తినాలని చెప్పంటే 100 రూపాయలు ఖర్చు వస్తుందమ్మని చెప్పంటున్నాను ఏదైనా తప్పకుండా మీ సమస్య మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తా తప్పకుండా మీ న్యాయమైన కోరిక పరిష్కారం అయ్యేంత వరకు కూడా నేనేదైతుందో మీ తోడుగా ఉంటా మీకు అండగా ఉంటా అని చెప్పని నేను చెప్పాలి.